రాజ్యాంగం గనక కరెక్ట్ గా పనిచేస్తే ఇట్లా తెలంగాణలో ఉన్న దాదాపుగా 62-60% మంది అధికారులు సస్పెన్స్ గురవుతారు. ఇది నిజం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అధికారులు అనే కొంతమంది పూర్తి స్థాయిలో కూడా ఆ మంత్రుల జపం చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం కూడా అలాంటి అంశమే కొనసాగుతుంది. టూరిజం శాఖ ఎండి సస్పెండ్, అదే శాఖలోని ఓఎస్డీ డిస్మిస్, సిఇఓ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ, మంత్రితో తిరుమలకు వెళ్లడానికే కారణం అంటూ కూడా చూడొచ్చు. ఇక టూరిజం ఎండి బోయినపల్లి మనోహర్ రావు పై వేటు పడింది. ఆయనపై సస్పెన్స్ తో పాటు ఓఎస్డీ సత్యనారాయణ ను డిస్మిస్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యి వారు గత నెల 15-16 తేదీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమలకు వెళ్లినట్లుగా ఈసీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు నిజమేనని నిర్ధారించుకొని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు నివేదిక అందించారు. అనంతరం వీరిపై వేటు పడింది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. తెలంగాణలో ముఖ్యంగా కూడా అధికారులను డిస్మిస్ సస్పెండ్ చేయదలుచుకుంటే ఆ వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం అన్ని రకాలుగా కూడా పనిచేస్తా ఉంటాయి. నిఘా పెట్టి పనిచేస్తే దాదాపు 100% ఉన్న అధికారులు 80% పూర్తిగా సస్పెన్స్ వేటికి డిస్మిస్ కు గురవుతారు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో ఒక కొత్త సాంప్రదాయం వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకుడి కాళ్ళు మొక్కడం, లేకపోతే వాడికి భజన చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం ఇక్కడ సర్వసాధారణంగా కనబడుతున్న విషయం. ఇప్పుడు అదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక్క టూరిజం శాఖ ఎండీ కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా డిస్మిస్ చేస్తే మంచిగుంటది అనేది తెలంగాణ ప్రజలు కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కేవలం తెలంగాణలో ఏంది, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు మంత్రుల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం పూర్తి స్థాయిలో వాళ్ళ భజన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కేవలం అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇటువంటి డిస్మిస్ లో లేకపోతే ఇతరత్ర వచ్చినాయి, కానీ ఇంకా చేయదలుచుకుంటే అసలు పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా ఉండరు అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.